కాంగ్రెస్ కార్యదర్శి వంశీ చంద్ర గారు రెండు నిమిషాలు మాట్లాడాల్సిందిగా కోరుతా ఉన్నా మాట్లాడే పెద్దలందరి విజ్ఞప్తి సభకు నమస్కారం అనేది స్టార్ట్ చేయండి షార్ట్ గా మాట్లాడండి చాలా మంది మాట్లాడాల్సి ఉన్నారు కాబట్టి జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ సెప్టెంబర్ ఏడవ తారీఖున కన్యాకుమారిలో ప్రారంభించి నూట రోజులు మూడు వేల తొమ్మిది వందల డెబ్భై కిలోమీటర్లు దేశంలో ఉన్నటువంటి డెబ్బై ఐదు జిల్లాలు డెబ్బై ఆరు లోక్సభ నియోజకవర్గాలు పర్యటించి నిర్విరామంగా ఎండనక వాననక చలికి లెక్క చేయకుండా మంచుకి కూడా లెక్క చేయకుండా మన నాయకులు రాహుల్ గాంధీ గారు లక్షలాది మంది దేశ ప్రజలను కలుస్తూ చేసినటువంటి భారత్ జోడో యాత్ర కొనసాగింపుగా కాంగ్రెస్ పార్టీ తీసుకున్నటువంటి నిర్ణయానికి అనుగుణంగా మల్లికార్జున్ ఖార్గే గారి నేతృత్వంలో దేశవ్యాప్తంగా రాహుల్ గాంధీ గారి సందేశాన్ని దేశంలో ఉన్నటువంటి ప్రతి గ్రామానికి చేరవేయాలనే ఉద్దేశంతో ప్రారంభమయ్యిందే ఈ హాత్స్సే హాత్ జోడో అభియాన్ ఈ హాత్స్సే హాత్ జోడో అభియాన్లో భాగంగా దేశవ్యాప్తంగా అన్ని గ్రామాలలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు రాహుల్ గాంధీ గారి సందేశాన్ని ప్రతి గడపకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తుంటే మన రాష్ట్రంలో రాష్ట్ర అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారు ములు మన ములుగు నుంచి ప్రారంభించి చేసినటువంటి ఈ యాత్రకు వస్తున్నటువంటి స్పందన మనందరం కూడా చూస్తున్నాము వారికి హృదయపూర్వకంగా అభినందన తెలియజేస్తూ వారే కాదు పదహారవ తారీఖు నాడు సిఎల్పి నాయకులు బట్టి విక్రమార్క గారు యాత్ర ప్రారంభించబోతున్నారు అలానే అనేక నాయకులు ఈ హాత్సే హాత్ జోడో అభియాన్ భాగంగా గడప గడ గడప గడపకు వెళ్ళే ప్రయత్నం చేస్తుండ మన అందరం కూడా చూడడం జరుగుతుంది ఇవాళ దేశంలో ఉన్న ప్రజలందరూ కూడా రాహుల్ గాంధీ గారి నాయకత్వాన్ని కోరుకుంటున్నారనేది మనం ఎక్కడికి వెళ్ళినా ఏ గ్రామానికి వెళ్ళినా ఏ పల్లెకి వెళ్ళినా ఏ వాడకెళ్ళినా ఏ తండకెళ్ళినా మన అందరం కూడా చూస్తున్నాము ఇవాళ ఇక్కడికి మన అందరినీ కూడా దీవించడానికి మనకు మద్దతు పలకడానికి ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి గారు భూపేష్ బఘేల్ గారు కూడా ఇక్కడికి రావడం జరిగింది ఇందాకనే ఇందాకనే వారితో చర్చించడం జరిగింది మన రాష్ట్రంలో అధికారంలోకి వస్తే ఏ యువకులైతే తెలంగాణ ఉద్యమంలో కీలకంగా పాలు పంచుకొని ప్రాణ త్యాగాలు కూడా చేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నామో ఆ యువకుల కోసం ఉద్యోగాలు ఇస్తా అని చెప్పి అలానే నిరుద్యోగ భృతి ఇస్తా అని చెప్పి మోసం చేసినటువంటి కేసీఆర్ ఇవాళ ఒకసారి ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో మా ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నటువంటి రాష్ట్రంలో ఏ విధంగా నిరుద్యోగ భృతి రెండు వేల ఐదు వందల రూపాయలు మేము అనౌన్స్ చేసినామో ఒక్కసారి కేసీఆర్ గారు ఇక్కడికి వచ్చి చూడాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇవాళ మనం చేస్తున్నటువంటి ఈ హాస్సే హాత్ జోడో అభియాన్ తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ పాలనకు అంతమొందించడానికి నాంది ఈ హాస్య హాత్ జోడో అభియాన్ అవుతుందని అలానే దేశవ్యాప్తంగా రాహుల్ గాంధీ గారికి వస్తున్నటువంటి స్పందన బట్టి ప్రజలు కాంగ్రెస్ వైపు చూస్తూ ఇస్తున్న చూస్తున్నటువంటి చూపిస్తున్నటువంటి ఆదన బట్టి ఖచ్చితంగా రానున్న రోజులలో తెలంగాణలో కాంగ్రెస్ జెండా ఎగరవేయబోతున్నాము అలానే దేశంలో కూడా కాంగ్రెస్ జెండా ఎగరేయబోతున్నామని మనందరము కలిసి కట్టి రాహుల్ గాంధీ గారి నాయకత్వాన్ని బలపరచడానికి అందరం కలిసి కట్టిగా పనిచేయాలని సందర్భంగా తెలియజేస్తూ జై కాంగ్రెస్ మాజీ రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షులు